నువ్వేంటిక్కడ? నా సంగతి సరే, నువ్వేంటి పంతుల్ గారి దగ్గరికి వెళ్ళమంటే ఇక్కడ తిరుగుతున్నావు? పంతులు గారు సరుకు లిస్ట్ ఇచ్చారు, అవి తేవడానికి రేపల్లో వెళ్తున్నాను. నేను రేపల్లో వెళ్తున్నానులే, ఆ చీటి నాకిచ్చి నువ్వు ఇంటికి వెళ్ళి పిల్లల్ని చూసుకోపో. సరే, పిల్లల్ని వదిలేసి నువ్వు రేపల్లో ఎందుకు వెళ్తున్నావు? డబ్బులు మళ్ళీ వచ్చిస్తానే. అలాగే. ఏయ్, ఏంటి దొంగతనం చేస్తున్నావా? మరి దొరసానివా? అరటి పళ్ళ మీద చెయ్యి ఎందుకు వేసావు? కాజేయడానికేగా? కాదు, నేను ఊరికే తాకానంతే. ఆహా, తాకావా? ఇంకా నయం, పళ్ళకి దుమ్ము దులుపుతున్నాను అనలేదు. నేను చెప్పేది నిజమే అండి, నిజంగా అలా పట్టుకున్నానంతే. పట్టుకుంటావే, నేను చూశాను కాబట్టి పట్టుకున్నాను అంటున్నావు. చూడకపోతే పుట్టుకుని పట్టుకుని వెళ్ళిపోయేదాను కదా దొంగ మోహన్ దానా. నాది దొంగ మోహన్ కాదండి, నేను దొంగని కాదు. దొంగతనం చేయడం తప్పని నాకు తెలుసు, మా అమ్మ చెప్పింది. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, దొరికిపోయేసరికి ఏమి నీతులు చెప్తున్నావే? చిన్నపిల్లవాడిని వదిలేస్తున్నా, లేకపోతే నాలుగు తగిలించి పోలీసులకు పట్టించేవాణ్ణి. పోలీసులే వచ్చి నీకు బుద్ధి చెప్తారే? అసలు మిమ్మల్ని కాదే, మీలాంటి వాళ్ళని కన్నోళ్ళు అనాలి. మీరు తిట్టాలంటే నన్ను తిట్టండి, కావాలంటే కొట్టండి, అంతేగాని మా అమ్మని మాత్రం ఏమైనా అంటే ఊరుకోను. ఏం యాక్టింగ్ చేస్తున్నావే? వెళ్ళ, చెప్పేది నీకే, వెళ్ళవతలకే.